ఓకే ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఏం ఎరికాల మంచిగా చూసి నువ్వు వస్తే ఇంటర్వ్యూ వచ్చి నన్ను ఇరికకుండా ఉండాలిరా బాబో అని తప్ప ఇంకేం చెప్పదలుచుకోలేదు నేను దెబ్బకి ఓకే థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు చెప్పారు ఇప్పటికైనా ఏపీ రాజకీయాల జోలికి నేను వెళ్ళను అని చెప్పారు చూద్దాం పళ్ళ రాజకీయాల జోలికి వెళ్ళను అంటే మీరే అన్నారు కదన్న సినిమా వేరు రాజకీయ వేరు అని నేను ఇక మాట్లాడకూడదు అనుకుని మాట్లాడను ఓకే నా గతంలో ఒక ఇంటర్వ్యూ లేదా చూశాను నేను బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి ఒకరిని తీసుకెళ్ళాలని ఇప్పుడు అతను చాలా పెద్ద రాజకీయ నాయకుడు ఎప్పుడు అది ఇది అని నాయకుడు నాకు అర్థం కలదు అదే నేను రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకుడు అంటే ముదురు ఇంకా నువ్వు నువ్వు రాజకీయ నాయకులన తెకమగబెట్టి మగ చేసి కక్కిచ్చేవాడు నువ్వు సాధారణ జర్నలిస్ట్ అన్న నువ్వు అట్లా అనుకుంటా మేము అనుకో నువ్వు రాజకీయ నాయకుడు అనుకుంటా నేను అంటే బస సత్యనారాయణతో ఇప్పటికి మంచి రిలేషన్ ఉందన్న అది కూడా ఫోన్ చేసి మాట్లాడమంటావా అది తెలుసా అందరికీ తెలుసు మీరు ఇద్దరు మంచి ఆత్మీయులు అని తెలుసు ఫోన్ మాట్లాడాల్సినంత మ్యారేజ్ ఏం లేదు ఆత్మీయత ఉందని తెలుసు అందుకు అడుగుతున్నా ఇప్పటికంటే ఏపీ రాజకీయాలకు వెళ్ళదు అన్నా నాతో ఒకరితో రిలేషన్ ఏర్పడ్డాక కట్ అవటం అనేది జరగదు ఓకే అంతే ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు నుంచి మీ ఇంటర్వ్యూ ఇచ్చిన అయిపోయినా అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం రెగ్యులర్గా స్నేహం వేరు మన ఇది మాట్లాడుకుంటాం మాట్లాడుకోవాలి ఇక్కడ పోట్లాడతాం అక్కడ మళ్ళీ మాట్లాడుకుంటాం పోట్లాడుతాం చెప్తున్నా అంతేగా నాకు అంత ఈజీగా నేను ఒక బంధాన్ని కట్ చేసుకోవడానికి ఇష్టపడినా నేను అంత దూరం తెచ్చుకోను ఏదైనా ఎవరైనా నేను అభిమానిస్తా ప్రేమిస్తా నేను బంధం తెచ్చుకోదానంటే ఇక అంతే కాదు మళ్ళీ మాట్లాడిన ఓకే మా భవనం కోసం ఆమె ఇచ్చారు ఇప్పుడు ఏమన్నా మా భవనం కోసం మీరు నేను పట్టుబడుతున్నారు ఇప్పుడు లేకపోయినా అంటున్నా లేకపోయినా ఇప్పుడు అడిగే హక్కు ఎలక్షన్ అడుగుదామన్నా ఎలక్షన్ సపరేట్ అడుగుతాం ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ రాబోయినప్పుడు అడగాలి సార్ మీరు ఇచ్చిన హామీలు ఏమని అని అడుగుదాం ఓకే థ్యాంక్ యూ బండ్ల గణేష్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు చూద్దాం ఇప్పటికైనా అదే మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఏపీ రాజకీయాలకు మళ్ళీ ఏలు పెడతారో కాలు పెడతారో భవిష్యత్తులో ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ఒక పార్టీకి ఒక పార్టీని వేసుకొని నడుస్తున్నాం వ్యక్తి నాగరాజు గారు ఆయన మనసులో ఏ పార్టీ ఉందో నాకు తెలుసు ఆయన ఎందుకు సార్ మమ్మల్ని అందరిని ఎత్తిస్తాడు న్యాయం కాదు కదా ఒక జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ గా ఉండాలి అందరూ సమానమే నా రిక్వెస్ట్ ఇది కట్ చేశారంటే మాత్రం ఓకే ఇది కూడా ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గా ఉంటూ సినిమాలు సినీ రంగం గురించి చూసుకుంటే బాగుంటది ప్రొడ్యూసర్ గా కాకుండా అలా రాజకీయాల్లోకి వెళ్ళడము రాజకీయ రాజకీయానికి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచి ఎంజీఆర్ దగ్గర నుంచి రాఘగోపాల్ దగ్గర నుంచి ఎంతో మంది మోహన్ బాబు గారి దగ్గర నుంచి రాజకీయాల్లో జేస గారు జయప్రద గారు ఎంతో మంది అట్లాగే నిజమైన జర్నలిస్ట్ అనేవాడు ఒక పార్టీకి బానిసగా ఒక పార్టీ భుజాన కర్ర మోసేవాడు అది జర్నలిస్టే కాదు అది రాజకీయ నువ్వు ఏ పార్టీకి బండ్ల అభిమానించే ప్రేమించేవాడిని ప్రేమిస్తా కాదు పార్టీ అది కాంగ్రెస్ అభిమాని కేసీఆర్ ని మెచ్చుకున్నా ఆయన పథకాలు నచ్చినాయి కాటి మెచ్చుకున్నా కానీ కేసీఆర్ నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని పవన్ గురించి మాట్లాడుతు బాధ అవుతుంది కదా అదే పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఇటు మద్దతు ఇచ్చారు కదా అప్పుడు మీరు బాధపడలేదా మీ కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీకి నేను మాట్లాడు నువ్వు ఒక యాజ్ జర్నలిస్ట్ గా ఒక జర్నలిస్ట్ గా ప్రజలకి ప్రజలకి నాయకుల మధ్యన వార్తలో సేకరించి ప్రజలందరికీ మీ అందుబాటు చేసే వ్యక్తిగా తటస్థంగా ఉండాలి న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి కానీ మా ఇల్లు బాగుంటది గొప్ప ఇది గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళది ఎంత పొడుగుంది వాళ్ళది ఎంత బారుంది జోడవా జూడవా అంటే కుదరదు న్యాయం ఉండాలి అందరితో చెప్పాలి న్యాయం కాదు కదా ఒక స్వర్గ ఒక ఒక ధర్మంతో మాట్లాడాలి కానీ ఒక వర్గం కోసం ఒక పార్టీ కోసం మాట్లాడితే అజెట్ట జర్నలిజం అయింది మాట్లాడతారా రాజుగారి అంటే మంత్రి గారు రాజుగారు ఫలానా బండ్ల గణేష్ వాళ్ళు మంచివాళ్ళు అంటే పక్కన చెట్టాడనే కదా టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని పొగిడాను ఆయన మంచి పనులు చేస్తున్నాడు మంచివాడు అని చెప్పాను అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా